శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణురు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/12/2023 గురువారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగాలే కనబడుతున్నాయి. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, అలాగే వ్యాపార పరంగం కూడా అనుకూలంగా ఉంది. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారం, విద్యాలయ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తుల్లో కూడా లాభంగా కనబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్ బాల్తే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చును, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, సన్నకార వ్యాపారస్తులకి అనుకూలత, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల జూదం వల్ల ధనప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశయానం, స్వదేశంలో తీర్థయాత్ర సేవనం, స్వదేశంలో గృహయోగము, విదేశాల్లో కూడా గృహయోగాన్ని పొందుకునే అవకాశం, శత్రునాశనం, మిత్రలాభం, వాహన యోగం, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైన శుభయోగాలు. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన ఆనంద యోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా పట్టిందల్లా బంగారమే. చాలా మంచి మనోధైర్యం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకునే అవకాశం, రావాల్సిన ధనం రావడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, విదేశాల నుంచి స్వదేశానికి రావడం, స్వదేశం నుంచి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్ బౌతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, అలాగే విద్యార్థి విద్యార్థులకి మంచి పరిపూర్ణ విద్యాప్రాప్తి పొందుకోవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలున్నాయి, కళాకారుల క్రీడాకారులకి సినిమా రంగాల వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు, రాజకీయ రంగంలో మంచి అనుకూలవంత స్థితి, ఈవెంట్ మేనేజర్కి, బోర్బావతి వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు పొందుకోవచ్చు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్ బాగుతాయి వారికి అనుకూలత, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ఆర్థిక లాభం, వస్తులాభం, రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, కుటుంబ సౌఖ్యం, గృహయోగం, ధనయోగం, చిట్ ఫండ్ ఫైనాన్స్ నుంచి ధనప్రాప్తి, బ్యాంకు లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం, శత్రువుల నుంచి కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైనటువంటి శుభయోగాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను,
చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, వ్యాయామ సంబంధ వ్యాపారం, విద్యాలయ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కర్మగరం, టైల్సు, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. అలాగే ప్రభుత్వ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయం, తప్పకుండా మీకు విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ మణిజెంట్లకి, పేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, రైతులందరికి మంచి పంట లాభం, అలాగే సూపర్ మార్కెట్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులు కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం కనబడుతోంది. అనుకున్నటువంటి పనిని సమయానుకూలంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు ఆర్థిక ఆనంద వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందుకునే శుభయోగం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి పర్వాలేదు, కొంతవరకు జరిగినటువంటి పొరపాటు నుంచి అధిగమించి మంచి వ్యక్తిత్వంతో ముందడుగు వేసే అవకాశం. ధనలాభము, కార్యసిద్ధి, వాక్చాతుర్యము, వాహనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం, మంచి పరివర్తన అంటే సెల్ఫ్ రియలైజేషన్ పొందుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. దానివల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు పొందుకోవడం, కుటుంబ సఖ్యత పొందుకోవడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆనందకరమైనటువంటి వార్తలు వినడం, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. చాలా మంచి పరిపూర్ణమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, ధనవృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, బ్యాంకింగ్ సెక్టర్ నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం, శుభకార్యాచరణ పొందుకోవచ్చు. వ్యాపార విషయంలో ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాదుల వ్యాపారంలోను, విద్యాలయ వ్యాపారం, చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కర్మగరం, టైల్సు, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మంచితనంతో అందరినీ ఆదరణ పొందుకునే అవకాశం, నూతన గృహయోగం, గృహ నిర్మాణం, అలాగే పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సర్దుమణిపోవడం, ఆర్థిక ఆనందపరమైనటువంటి శుభయోగాలు, ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజ్మెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి అనుకూలత, ఇదంతా మీకు అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. పట్టుబదలని విక్రమార్కుల్లా మీరు ప్రతి పనిని సాధించగలిగే అవకాశం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విందు వినోదాలు పాల్పంచుకోవడం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభయోగం, కళాకళ క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కలిసి రావడం, చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, విద్యాలయ వ్యాయామ సంబంధ వ్యాపార లాభాలు, స్వర్ణకార వ్యాపారులకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం లాభాలు పొందుకోవచ్చును. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపచెల్ల వారికి లాభం, రైతులందరికీ పంట దిగుబడి, మంచి పంట లాభం, ఆర్థిక సౌలభ్యం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కర్మగరం, టైల్సు, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత, విద్యార్థి విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగత్తులకు ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, చేతినిండా ధనం ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, పట్టుదల బాగా ఉంటుంది, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజ్మెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, ఆనందయోగం. ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి.
మంచి విజయాన్ని సాధిస్తారు అనుకున్నటువంటి ప్లానింగ్ ప్రకారంగా మీ పనులు పూర్తవుతాయి. ఇదంతా మీకు శుభయోగం చెప్పవచ్చు. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, వ్యాయామ సంబంధ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం బేకరీ నిరుపదాలకి విద్యాలయ సంబంధ వ్యాపారం లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకు అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి శుభయోగాలు, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, సోషల్ మీడియా, సైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనవారికి బోర్బాల్తో వారికి తోలూరి దినసు పరిశ్రమలో కానీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్యంపద, రొజలు, చేప చెల్ల వారికి లాభం, రైతన్నలకి పంట యోగం, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెని వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గురణమణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభదినం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొంతవరకు ఉపశమనం కలిగించే శుభవార్తలు వినడం, కొన్ని పనులు పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మంచితనంతో, సోదరుల యొక్క మైత్రి వల్ల, పెద్దవాళ్ళ యొక్క మాటలు వినడం వల్ల కొన్ని కొన్ని విషయాలు అనుకూలవంతమైన స్థితి కనపడుతోంది. కానీ కొన్ని విషయాల్లో తీవ్రమైనటువంటి భావోద్వేగాలు, మిత్రుల్ని శత్రువులుగా మార్చుకునే అవకాశం కనబడుతోంది. అలాగే ఈరోజు కన్సల్టెన్సీ ఆధారపడకండి, బట్ మ్యారేజ్ గురించి మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది. సంతాన శుభవార్తలు వినే అవకాశం, ఆరోగ్య లాభం బాగుంటుంది. బట్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి పెట్టకండి, మంచిది కాదు. లాటరీల వల్ల, జూదం వల్ల ధర నష్టమే కనబడుతోంది. అలాగే పడకూడని పదార్థాలు తినే ప్రయత్నం చేయకండి, దానివల్ల మీకు ఉదర సంబంధమైన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపార విషయంగా చూసుకుంటే లాభం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైన వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు వ్యాపారంలో లాభాలు. కానీ ఈవెంట్ మేము వారికి ఇబ్బందికరంగా ఉంది. కొత్త ఈవెంట్లు వచ్చినట్టే వచ్చి చేదారిపోయే అవకాశాలు. కానీ తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు మాత్రం లాభాలు ఉన్నాయి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. కాబట్టి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో స్వల్ప ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. స్వర్ణకార వ్యాపారస్తులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కొన్ని అపవాదులు లేదా పోలీస్ స్టేషన్లో ఇరుక్కునే అవకాశం ఉంది, జాగ్రత్త. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు మాత్రం లాభంగా కనబడుతుంది. రైతన్నలకి మంచి లాభాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కానీ మత్స్యకారులకి ప్రమాదం జరిగే అవకాశం, రొయ్యలు, చేపలు చల్లే వారికి ఇబ్బంది పొందుకుంటారు, జాగ్రత్త. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగస్తులకి లాభం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థకు మారాలనుకుంటే మాత్రం మంచిది కాదు. ఉన్న ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోండి, కొత్త ఉద్యోగం ప్రయత్నం మీరు చేయకండి, అది దానివల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకి 2 రకాల పరీక్షల్లో, బ్యాక్లాగ్ పరీక్షలతో సహా విజయం సాధించే అవకాశం ఉంటుంది. బట్ విదేశాలకు వెళ్లే నిమిత్తమై చేసే ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది, జాగ్రత్త. బట్ తీర్థయాత్ర సేవను మీకు అనుకూలతను కలిగిస్తుంది. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి అనుకూలత, వేద పండితుల వరకు అనుకూలంగా ఉంది, జ్యోతిష్య పండితులకు నష్టం, కులవృత్తుల వారికి అగౌరవం పొందుకుంటారు. రాజకీయ రంగంలో ఇబ్బందులు కలిగే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు, జాగ్రత్త. కళాకాల క్రీడాకాలకు మాత్రం స్వదేశంలో, విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం కనబడుతోంది, మంచి అవకాశాలు. వీసా సంబంధ సౌలభ్యం కూడా పొందుకునే అవకాశాలు కొద్ది కనబడుతున్నాయి కళాకాల క్రీడాకారులకి. మిగతా వారికి కొద్ది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా కాస్త ఎమరుపాటుగా ఉండే ప్రయత్నం చేయడమే మంచిది. వీరికి ఉదయం 7 నుంచి 9 మధ్యలో భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం లాంటివి చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం, అన్ని పనులు సంపూర్ణంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో 8 అంకెను అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాల్సిందే. ఆవేశం,
కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. జుగుప్సాకరమైన వీడియోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కనబడుతున్నాయి. ఈవెంట్ టెమెరీ వారికి, బోర్బాల్ తోవి వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమల్లో కాస్త ఎమరపాటుగా ఉండండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో నష్టం. ఎప్పుడంతే వృశ్చిక రాశి మొత్తం ఇలాంటిదే, నా జీవితం బాగుపడదు, ఉద్యోగం రాదు నాకు, ఒక ఆయన బాగుందన్నాడు, ఈయనేం బాగుంది అంటాడు, వీడెప్పుడు నెగిటివ్ చెప్తాడు, ఇటువంటి కామెంట్స్ చూసి నాకు నవ్వొస్తుంటుంది. ఒక్కొక్కసారి అంటే మీకు అందరికీ కూడా నేను అన్ని జాతకాలకి డబ్బా కొట్టాలి, బాగుంది బాగుంది అని చెప్పేసి మీకు డబ్బు వాయించాలి. అలాంటి వాడిని నేను కాదు. మీరు వెళ్ళి వేరే ఛానల్ని వెతుక్కోవచ్చు, డబ్బా కొట్టే ఛానల్ని వేరు. నేను డబ్బా కొట్టే ఛానల్ కాదు, బాగుందంటే బాగుందని చెప్తాను, బాగాలేదే బాగా చెప్తాను. నేను చెప్పిన విషయాల్లో మీకు ఫలితాలు అందరికీ కరెక్టా కనెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. 90% కనెక్ట్ అవ్వచ్చు, 70% కనెక్ట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ మైనస్లో ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎవరు వచ్చి మాట్లాడినా సరే నేను శాస్త్రీయ దృక్పథంతోనూ, లేక వైజ్ఞానిక పరంగాను, జ్యోతిష్యపరంగాను, సైకలాజికల్గా కూడా జాతక విశ్లేషణ చేయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చెప్పే ఫలితాలని జన్మజాతకంలో కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అని నా ఉద్దేశం. సరే, ఏదేమైనా ఈరోజు మీకు విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టము, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు, లాటరీలో జూదు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు చేపలు చెల్లే వారికి ఇబ్బంది, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ భంగము, ఉద్యోగ నష్టము, లంచగొండలుగా పట్టుబడము, పోలీస్ శాఖ, జ్యుడిషియరీ డిపార్ట్మెంటు, అవినీతి నిరోధక శాఖ మరియు రిజిస్టర్ శాఖలో పనిచేస్తున్న వారు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది. అలాగే ఈవెంట్ మైన వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకు అనారోగ్య సూచన, కుటుంబంలో అనవసరమైనటువంటి వివాదాలు, పిల్లల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య కానీ, సోదరుల మధ్య కానీ ఇబ్బందులు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, పనికిరాని ప్రసంగాలు చేయకూడదు, జ్యోతిష్కులకి దెబ్బపడే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు కూడా అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మెడిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టము, సోషల్ మీడియా, సైడ్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంటరిగా ఆడపిల్లలు బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి, నష్టాలు పొందుకునే అవకాశం. విద్య, ఉద్యోగ, వ్యాపారాదులు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మెడిజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ ఇబ్బందులు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా నష్టాలు పొందిన అవకాశం. ఫార్మా ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరగవచ్చును, జాగ్రత్త. అలాగే వస్త్ర వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వస్తువులు దొంగిలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండండి. స్త్రీమూర్తులు, వంటశాలలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి. సెక్యూరిటీ సంతకాలు పెట్టకండి, ఇబ్బంది పడే అవకాశాలు. చిట్ ఫండ్ ఫైనాన్స్ విషయంలో వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం లేదు. ఈ రాశివారి అంతా కూడా వ్యతిరేక ఫలితాలుగా చెప్పబడుతోంది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం, 9 నుంచి 13 అధ్యాయాలు చదవడం, అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయడం, శనగలు, పసుపు వస్త్రము, అలాగే మినుములు, నలుపు వస్త్రము దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిది. వీరికి ఈ సమయంలో 8 అంకెను అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి చాలా మంచి శుభకరమైనటువంటి యోగము, ధనము, ఆరోగ్యము, ఐశ్వర్యము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, అన్యోన్య దాంపత్యము, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైనటువంటి ప్రయాణం, శుభయోగము, వస్తులాభము, ధనధాన్య వృద్ధి పొందుకునేటువంటి అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం. కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. విద్యార్థిని, విద్యార్థికి మంచి విద్యా పరిపూర్ణత, విదేశాల్లో, స్వదేశంలో విద్యాప్రాప్తి పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన మీకు లాభాన్ని కలిగిస్తుంది. శత్రువుల్ని దూరం చేసుకునే అవకాశం, మిత్రుల యొక్క సఖ్యత పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం,
సోదర మైత్రి ఆనందకరమైన సంపద. ఉన్నతమైన ఉద్యోగ ప్రక్రియ, విదేశాల్లో నూతన గృహయోగం, స్వదేశంలో కూడా నూతన గృహయోగాన్ని పొందుకునే అవకాశం, బంధుమిత్రుల సమాగమం, ఇంట్లో ఏదైనా శుభకార్యం వేడుక అవకాశం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెల్లె వారికి లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, విద్యాలయ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ సంబంధ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, స్వర్ణకార వ్యాపారస్తులకి ఆర్థిక ఆనంద లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగిస్తుంది, వ్యాపార పరంగా అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, శుభయోగం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాన్ని పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి చాలా మొండి ధైర్యంతో ప్రతి విషయంలో మీరు విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభము, కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే శుభయోగాలు, ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, ప్రభుత్వం నుంచి ఆవశ్యక బకాయి వసూలు చేసుకోవడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, చిట్ ఫండ్ ఫైనాన్స్ నుంచి ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బంధుమిత్రులతో సమాగమం బాగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన అనుకూలంగా ఉంటుంది. గొప్ప వ్యక్తులతో స్నేహం మీకు లాభాన్ని కలిగిస్తుంది. అనుకూలవంతమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అలాగే విదేశాల్లో ఉన్నతమైన వ్యక్తుల యొక్క అంటే వ్యక్తులతో కలిసి వ్యాపారం చేసేటువంటి అవకాశం కూడా బలపడుతుంది. అంటే భాగస్వామ్య వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు విదేశాల్లో ఉంది, స్వదేశంలో కూడా కనబడుతుంది. విదేశాల్లో నూతన గృహయోగం, స్వదేశంలో కూడా నూతన గృహయోగాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ధనయోగము, శుభయోగము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైనటువంటి సంపద పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి లాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలమైన విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగాల పరంపర ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభము, తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు సాధించే అవకాశం. ప్రయాణ లాభం, ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు వల్ల రుణ విమోచనం, రోగనాశనం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అవకాశం. బంధుమిత్రులతో అనుకూలత, సోదరుల సఖ్యత, వాచ్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే అవకాశం. వాహనయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. కళాకారుల క్రీడగా అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కనబడుతోంది. వీసా సంబంధ సౌలభ్యాలు ఉన్నాయి. ఇక విద్యార్థులు ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, అలాగే అకాడమిక్ పరీక్షల్లో, బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా మంచి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విశేషమైనటువంటి రాజయోగము, ధనయోగము, పదవీ లాభము, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభము, ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం ఖాయం. అలాగే కుటుంబ పరంగా సంతాన శుభవార్తలు వినే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపార పరంగా చూసుకుంటే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితర మైనింగ్ వ్యాపారంలోను, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి
నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త ఎమరుపాటుగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, తొందరపాటుతనం పనికిరాదు. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి, ఇతరులు చెప్పినటువంటి ప్రతి విషయంలో మీరు తలదూర్చకండి, ప్రతి విషయాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టకండి. మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు మీరు చుట్టుముట్టుగా ఉన్నారు, జాగ్రత్త. అలాగే అనవసర ప్రయాణాలు చేయకండి. విదేశాల్లో విద్యా ఉద్యోగ నిమిత్తమే ప్రయాణాలు చేయాలనుకుంటే అక్కడ పూర్తి వివరాలు, కళాశాల వివరాలు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ విషయాలు, అలాగే వ్యాపార సమయ విషయాల గురించి, ఉద్యోగ సంబంధ విషయాల గురించి కూలంకషంగా తెలుసుకున్న తర్వాతనే మీరు ప్రయాణం చేయండి. మీ ప్రయాణం ఈరోజు నష్టాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి. అలాగే మీరు ఖచ్చితంగా ప్రయాణం చేయాలనుకుంటే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం, జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలించుకునే ప్రయత్నం చేయండి, దానికి తగ్గట్టుగా శాంతులు చేసుకునే ప్రయత్నం చేస్తే కూడా మంచిది మీకు. అలాగే ఈరోజు స్వదేశంలో కూడా ప్రయాణాలు మంచిది కాదు, తీర్థయాత్ర ప్రయాణం కూడా నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం శ్రేష్టం, భగవద్గీత పారాయణం ఉత్తమం. ఇక వ్యాపార విషయంలో ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలూరు ఎగ్జిన్స్ టూ పరిశ్రమలో కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, సోషల్ మీడియా, సాటిల్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాదారి వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మగరం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, విద్యాలయ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశం. రాజకీయ రంగంలో ఇబ్బందులు, మత్స్యకారులకు ఇబ్బంది కలిగే సూచన కనబడుతున్నాయి. రొజలు, చేపలు చెల్లిన వారికి నష్టంగా చెప్పబడుతుంది. రైతన్నలు మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది, నకిలీ విత్తనాలు బెడద ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం మాత్రమే మంచిది. అలాగే ఈవెంట్ మెయిన్ వారికి కూడా విదేశాల్లో ఈవెంట్స్ కోసం తొందరపాటు నిర్ణయం తీసుకోకండి, మంచిది కాదు. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం. జ్యోతిష్యులకి నష్టము. ఈ రాశి వారు భగవద్గీత పారాయణం వల్ల మంచి శుభయోగాలు పొందుకుంటారు. వీరికి ఉదయం 7:06 నుంచి 8:39 మధ్యకాలంలో, తిరిగి సాయంకాలం 3:17 నుంచి 4:06 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.